రెగ్యులర్ చేయాలని డిమాండ్ తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని జేపీఎస్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఇక ఒకవేళ ఇవాళ సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే చేరని వాళ్ళందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ ఈ నోటీసులను జారీ చేశారు. అంతేకాకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం నిబంధనలు ఉల్లంఘించడమేనంటూ నోటీసులు పేర్కొన్నారు. జేపీఎస్ యూనియన్ ఏర్పాటు చేయడం సమ్మెకు దిగడం చట్ట విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ సర్వీస్ డిమాండ్తో జేపీఎస్ యూనియన్గా ఏర్పడి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటీసులో సుల్తానియా పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా తాను సొసైటీలు యూనియన్లు చేరనని బాండ్పై సంతకం చేశారని గుర్తు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే సమ్మె చేసే హక్కు లేదని ఈ వాస్తవాలు తెలిసినా జేపీఎస్ యూనియన్గా ఏర్పడి చట్టవిరుద్ధంగా సమ్మెకు దిగారని గుర్తు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి సమ్మె చేయడం వల్ల జేపీఎస్ ఉద్యోగుల్లో కొనసాగే హక్కును కోల్పోయిందని సుల్తానియా అన్నారు. మానవతా దృక్పథంతో జేపీఎస్ కు చివరి అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. ఇవాళ లోపు విధుల్లో చేరాలని ఆదేశించారు. ఇవాళ సాయంత్రం లోపు విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరినీ తొలగిస్తామంటూ నోటీసులో స్పష్టం చేశారు. కనీసం ఒక వీడియో ఒక 1 మినిట్ అన్న తీసుకోవాలి. మీరు 18 సెకండ్లు కూడా అరవలేకపోతే ఎట్టనే కాక రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇక సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని జేపీఎస్కు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ ఇవాళ సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే చేరని వాళ్ళందరినీ ఉద్యోగుల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 11 రోజుల నుంచి కూడా ధర్నాకి చేస్తున్న సందర్భం చూస్తున్నాము. అయితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వము గతంలో హామీ ఇవ్వడం జరిగిందో, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేస్తాము, రెగ్యులైజేషన్ చేస్తాము అంటూ కూడా ఏదైతే చెప్పారో, ఖచ్చితంగా కూడా అది అమలు చేయడం లేదు. వెంటనే కూడా ఈ జీవోని ప్రత్యేకించి తీసుకువచ్చి మా కొలువులు మాకు కావాలి, పర్మనెంట్ చేయాలి అనే విధంగా కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద మాత్రము ఎర్రబల్లి దయాకర్ ఇప్పటికే కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఎవరైతే గతంలో అవుట్సోర్సింగ్ కింద తీసుకున్నామో వారికి సంబంధించి ఎలాంటి జేఏసీలతో కావచ్చు, లేకపోతే ఎలాంటి అనుబంధ సంస్థలతో కానీ వీళ్ళు కూటమిలాగా ఏర్పడి ధర్నాలు దీక్షలు చేసే అవకాశం లేదు. అదేవిధంగా కూడా ప్రభుత్వానికి కూడా, అంటే శాఖకు సంబంధించి కూడా అగేనెస్ట్గా కూడా వీళ్ళు ఎలాంటి ధర్నాలు చేయొద్దనే నిబంధనలతో ఒక అగ్రిమెంట్ కూడా రాయడం జరిగింది. దీన్ని ఉల్లంఘిస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికే ఎర్రబల్లి దయాకర్ సంచలనంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ఎర్రబల్లి దయాకర్ సీఎం కేసీఆర్ని కూడా కలిసి వివరించారు. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఉద్యోగాలు అంటే వీళ్ళు కొలువుల్లో లేకుండా 11 రోజుల నుంచి కూడా నిరసనలు చేస్తూనే ఉన్నారు, వెంటనే కూడా రెగ్యులైజేషన్ చేయాలి అని, అదేవిధంగా జీతాలు కూడా వీళ్ళకి ఒక పర్మనెంట్ జీతాలు ఉంటాయి, వీళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాబట్టి ఒకవేళ జీతం పెంచాలన్నా కూడా ప్రత్యేకించి జీవో ద్వారా మాత్రమే పెంచాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా వీళ్ళు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్కి మొత్తం కూడా ఇక్కడ పరిస్థితిని వివరణించిన నేపథ్యం కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఈరోజు 5 గంటల లోపు కూడా వీళ్ళు ధర్నాన్ని విరమించుకోవాలి, ధర్నాన్ని కానీ ఒకవేళ విరమించుకోకపోతే ఖచ్చితంగా వీళ్ళని విధుల్లో నుంచి కూడా తొలగించే పరిస్థితి ఉన్నట్లుగా కూడా క్లియర్గా కూడా జారీ చేసిన అంశం అయితే మనం చూడొచ్చు. మొత్తానికి అయితే వీళ్ళు ఒకవైపు పర్మనెంట్ చేయాలి, మా ఉద్యోగాలు ఖచ్చితంగా ఏదైతే గతంలో మాకు హామీ ఇచ్చారో ఆ హామీని వెంటనే కూడా నెరవేర్చాలి అని చెప్తుంటే, ప్రభుత్వం మాత్రము ఎలాంటి విధంగా కూడా ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఉద్యోగాల్లో చేరితే చేరినట్లు, లేకపోతే కొలువులు పోతాయని మాత్రం కరాఖండిగా చెప్పిన విషయం మనం చూస్తున్నాం. రాజేందర్, జేపీఎస్ సభ్యులు ఏమంటున్నారు అంటే 5 గంటల లోపు చేరకపోతే ఉద్యోగుల నుంచి తొలగిస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం తరపున నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో జేపీఎస్ సభ్యులు ఏమంటున్నారు అంటే వెనక్కి తగ్గే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుందా, విధుల్లో చేరే అవకాశం కనిపిస్తుందా?
అయితే ఇప్పటికీ మాత్రము వాళ్ళు విధులను బహిష్కరించినా సరే అంటే తొలగించినా సరే మేము మాత్రము దీక్షను విరమించే అవకాశమే లేదు అని మాత్రం క్లియర్ కట్ గా కూడా వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో ఖచ్చితంగా హామీ ఇచ్చారు, హామీని నెరవేర్చాలి. ఇప్పటికే మా ఉద్యోగాల్లో పని చేస్తున్న పని ఎక్కువగాను జీతాలు తక్కువగాను ఉంది. ఇంకెన్ని రోజులు ఇలా మేము కొనసాగాలి? మేము చిన్నపిల్లలు ఉన్నా సరే, అలాగే వయసులో ఉన్న అంటే చిన్నపిల్లలు ఉన్నా సరే మేము ఉద్యోగాలకి టైం టు టైం వచ్చి మేము కష్టపడుతున్నాము, మా జీతాలు పెంచాలి, అదేవిధంగా రెగ్యులైజేషన్ కూడా చెయ్యాలి అని వీళ్ళు కూడా ఒకవైపు డిమాండ్ చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం కూడా అదే విధంగా డిమాండ్గానే చేస్తుంది. ఖచ్చితంగా కూడా 5 గంటలలోపు మీరు చేరాలి, చేరకపోతే విధుల్లో నుంచి తొలగిస్తామని ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు వీళ్ళు సమ్మెను ఏమాత్రం కూడా విరమించుకోమని మరోవైపు వీళ్ళు చెప్పడం చూడొచ్చు రాజేందర్. రైట్, థ్యాంక్ యూ సుజాత. మొత్తంగా జేపీఎస్ సభ్యులకు సంబంధించి, సమ్మెకు సంబంధించి ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ సభ డిమాండ్లో జేపీఎస్ యూనియన్గా ఏర్పడి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటీసులో పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా తమ సొసైటీలు యూనియన్లు చేరడానికి వీల్లేదంటూ బాండ్పై సంతకం చేశారని గుర్తు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మె చేసే హక్కు లేదని ఈ వాస్తవాలు తెలిసినా జేపీఎస్ యూనియన్గా ఏర్పడి చట్టవిరుద్ధంగా సమ్మెకు దిగారని గుర్తు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి సమ్మె చేయడం వల్ల జేపీఎస్ ఉద్యోగాల్లో కొనసాగే హక్కును కోల్పోయిందంటూ ప్రభుత్వ కార్యదర్శి సుల్తానియా తెలిపారు. మానవతా దృక్పథంతో జేపీఎస్ కు చివరి అవకాశం కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ఆదేశించింది. ఇవాళ సాయంత్రం లోపు విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరినీ తొలగిస్తామంటూ నోటీసులో స్పష్టం చేసింది ప్రభుత్వం. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు ముఖ్య సలహాదారుడు పదవి ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది ప్రభుత్వం. గత 4 రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే ఉంటున్నారు ఆయన. మహారాష్ట్ర పర్యటన నుంచి నిన్నటి వరకు సీఎంతోనే పర్యటన చేస్తున్నారు సోమేష్ కుమార్. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు ముఖ్య సలహాదారుడు పదవి ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ని చీఫ్ అడ్వైజరీగా నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 3 సంవత్సరాల పాటు ఈయన పదవిలో కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ముఖ్య సలహాదారునిగా ఉంటారు, చీఫ్ అడ్వైజరీగా ఉంటారు. ప్రధానంగా డీజీపీగా రిటైర్డ్ అయినటువంటి అధికారులు కానీ, లేదంటే సిఎస్ గా రిటైర్డ్ అయినటువంటి అధికారులు కానీ సలహాదారుడుగా, లేదంటే సీఎంఓకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ని రోజులు నియామకం చేసేవారు. కానీ సోమేష్ కుమార్ కి మాత్రం చీఫ్ అడ్వైజరీగా ఒక పోస్టును ఇచ్చారు, నియామక పత్రాలను కూడా జారీ చేశారు. సోమేష్ కుమార్ మీద మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత సానుకూలంగానే ఉన్నారు. ఆయన ఆయన కంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ ఆయనకు సిఎస్ పోస్ట్ ఇచ్చి రెవెన్యూకు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా చాలా 3-4 శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలను అప్పగించారు. ఆయన నియామకం మీద చాలా కసరత్ అయితే జరిగింది. గతంలో ప్రభుత్వ ఢిల్లీలో కార్యదర్శిగా పనిచేస్తారని, అట్లాగే రెరా
చైర్మన్ గా పనిచేస్తారని ఎక్సైజ్ శాఖకు సంబంధించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని ఇట్లా చాలా వార్తలు వినిపించాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తోటే ఉంటున్నారు. మహారాష్ట్రలో బహిరంగ సభలు పెట్టినప్పుడు, మహారాష్ట్ర పర్యటనలు వెళ్ళినప్పుడు, ఢిల్లీ పర్యటనలకు వెళ్ళినప్పుడు, అట్లాగే రీసెంట్ గా నిన్న కూడా హరేకృష్ణకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తోటే సోమేష్ కుమార్ ఉంటా ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చాలా ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు అధికారులలో కూడా సోమేష్ కుమార్ యొక్క పాత్ర ఉంది అన్నది. అయితే ఇంతకు ముందే మనకు ఐనిస్ కి ఎక్స్క్లూజివ్ గా కూడా ఈ సమాచారం తెలిసింది. మనం స్క్రీన్ మీద కూడా ఆ విషయాన్ని వేశాం. సోమేష్ కుమార్ కి చీఫ్ అడ్వైజరీ పోస్ట్ ఇస్తున్నారు. ఈ రోజు సాయంత్రం గాని రేపు గాని ఉత్తర్వులు జారీ చేస్తారని ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. ఆ చెప్పుకుంటున్నటువంటి సందర్భంలోనే అధికారికంగా ఉత్తర్వులు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఈ మొత్తానికి ఈ పోస్ట్ 3 సంవత్సరాలు ఈ పోస్ట్ లో 3 సంవత్సరాల పాటు సోమేష్ కుమార్ ఉండన్నారు. మరి రానున్నటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమేష్ కుమార్ కి ఇంకా ఏమైనా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రెవెన్యూకి సంబంధించినటువంటి అంశం మీద సోమేష్ కుమార్ కి మొదటి నుంచి కొంత పట్టుంది. జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు ట్యాక్స్ వసూళ్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అట్లాగే సిఎస్ గా నియామకమైన తర్వాత కీలకమైనటువంటి రెవెన్యూ, అట్లాగే ట్యాక్స్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సోమేష్ కుమార్ దగ్గరనే ఉన్నాయి. సోమేష్ కుమార్ దిగిపోయిన తర్వాత ఆయన కోర్టు ఆదేశాల మేరకు దిగిపోయినటువంటి సందర్భంలో శాంతకుమార్ ని నియమించారు. కానీ సోమేష్ కుమార్ ఉన్నటువంటి బాధ్యతలు ఏవి కూడా శాంతకుమార్ కి ఇవ్వలేదు. కేవలం సిఎస్ చీఫ్ సెక్రటరీగా మాత్రమే ఆమెకు బాధ్యతలు అప్పగించారు. మిగతా రెవెన్యూకి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా సీఎం దగ్గరనే ఉండేటివి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చీఫ్ అడ్వైజరీగా నియామకం చేశారు కాబట్టి ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నిటి బాధ్యతలు సోమేష్ కుమార్ కు అప్పగిస్తారా లేదన్నది చూడాల్సి ఉంటుంది. అప్పగించకపోయినప్పటికీ నిర్ణయాలలో మాత్రం ఖచ్చితంగా సలహాలన్నింటినీ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శేఖర్.